ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అంతంత మాత్రంగానే జరిగాయి కరోనా మహమ్మారి కారణంగా భక్తులు ఉమ్మడి జిల్లాలోని ఆయా ఆలయాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కొందరైతే తమ తమ ఇళ్లలోనే ప్రత్యేక పూజలు చేశారు రెండేళ్ల క్రితం వరకు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీరామ నవమి వేడుకలు ఈ ఏడు ఆలయాల్లో అంతంత మాత్రంగానే జరిగాయి దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ కరస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు ఓవర్ ఓవటు నిజమాబాద్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు కొంత పూర్తి స్థాయిలో సందడి వాతావరణం నెలకొ నెలకొనలేదని చెప్పాలి కరోనా ఎఫెక్ట్ కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గతేడాది అదేవిధంగా ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో కొంత భక్తుల తాకైతే తగ్గిందని చెప్పాలి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అత్యంత పురాతన ఆలయాలు విశిష్టత ఆలయాలు భక్తుల రద్దీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది ప్రస్తుతం మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అత్యంత చారిత్రాత్మకమైన రామాలయంలో ప్రస్తుతం మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కరోనా ఎఫెక్ట్ కానీ అంటే కరోనా ప్రభావంతో గత సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో కొంత భక్తులు నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కొద్దిమేర బోసిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మనం చూడవచ్చు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూర్తి స్థాయిలో తమ భక్తి ఉనికి అయితే భక్తులు చాటుకుంటున్నటువంటి పరిస్థితుంది దాదాపు గత రెండేళ్ల క్రితం అంగరంగ వైభవంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగినటువంటి శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగినటువంటి తరుణంలో గత సంవత్సరం ఈ సంవత్సరం కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించినటువంటి సందర్భంలో సోషల్ డిస్టెన్స్ అంటే భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు తమ భక్తుని గురించి ఆటుకుంటున్నటువంటి పరిస్థితుంది పురోహితులు సైతం పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు తగు సూచనలు చేస్తూ తమ భక్తువుని గురించి చాటుకునేటటువంటి క్రమంలో కూడా ఆల ఆలయాల్లో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు పూర్తి స్థాయిలో పూజలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుంది ప్రస్తుతం మనతో పాటు ఆలయ పూజారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గత సంవత్సరం కావచ్చు ఈ సంవత్సరం కావచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇలా ఎలా సాగుతున్నాయి శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగేందుకు ఇందూరు ఇలాగా అత్యంత వేదిక అదే కరోనా మహమ్మారి కారణంగా ఈసారి ఏ రకంగా సాగుతుందన్న అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఆ పురోహితులు ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గత సంవత్సరం ఈ సంవత్సరం కోవిడ్ పూర్తి స్థాయిలో విజృంభించినటువంటి సందర్భంలో ఎలా సాగుతున్నాయి గతంతో పోలిస్తే ఈసారి ఎలా ఉంది శ్రీరామనవమి వేడుకలు జై శ్రీరామ్ మరి కరోనా మరి ఈ కరోనా వల్ల ఇక్కడ ఏమవుతుందంటే వసంత నవరాత్రి ఉత్సవాలు అనగా ఉగాది నుంచి రాముల వారి కళ్యాణం వరకు కార్యక్రమాలు జరుగుతాయి మరి పురోహితుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా రావడానికి కొద్దిగా భయపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా కళ్యాణ మహోత్సవానికి భక్తులు కూడా హాజరు కావడం లేదు గత ఏడు అదేవిధంగా ఈ ఏడు కూడా పూర్తి స్థాయిలో కొంత భక్తుల తాకిడి తగ్గిందని చెప్పాలి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా సాగినటువంటి శ్రీరామనవమి రాములూరి కళ్యాణ మహోత్సవాలు అయితే ఈసారి మాత్రం కోవిడ్ కారణంగా పూర్తి స్థాయిలో కొంత కొద్దిమేర సందజ వాతావరణం తగ్గిందని చెప్పాలి ఇది